ఏమండి మేడం గారు ఉండండి సార్ గారు మీరు ఈ సెట్ కోసం ఎదురు చూస్తున్నారా ఈ సెట్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఆన్లైన్లో ఆగండి బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్క్రాల్ చేయమాకండి ఈ ఛానల్ ఎస్పెషల్లీ మీకోసమే అనమాట కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి ఎలా చూస్తుందో ఒక్క నొక్కు నొక్కండి దాన్ని నొక్కేశారా అది నొక్కితే ఊరుకుంటుందండి దాని కాపలాగా ఒక గంట ఉంటుంది అనమాట అది కూడా ఊరుకోదు దాని నెత్తి మీద కూడా దెబ్బ వేశారనుకో ఆలని చూపించింది ఆలు కొట్టేస్తున్నారు అనుకోండి ఇక ఈ సెట్కి సంబంధించిన ప్రతి వీడియో మీకు అలా వస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ పక్కన పెడితే డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం చేసే అన్ని వీడియోస్కి యూట్యూబ్ అందరికీ నోటిఫికేషన్ పంపించలేకపోతుంది ఆ యూట్యూబ్ పంపిపోతే ఏంటి నేను ఉన్నా కదా మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు బుడుంగమంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవన్నీ పక్కన పెడితే కొంచెం సీరియస్కి వెళ్ళిపోతాను అనమాట ఇక అయిపోయింది కామెడీ మొత్తం కామెడీ సెక్షన్ అంతా అయిపోయింది వెరీ సీరియస్ అమ్మా వెరీ సీరియస్ ఓకే ఈ సెట్కి అప్లై చేసాం బ్రదర్ కానీ మా సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో వెరిఫై అయ్యాయా అవలేదా అని మేము ఎలా చెక్ చేసుకోవాలి దానికోసం సింపుల్గా చెక్ చేయడానికి ఏమైనా లింక్ ఉందా అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారనమాట ఇక అంటే లింక్ ఉంది కానీ ఇంకా యాక్టివేట్ కావాలా యాక్టివేట్ కానప్పటికీ కూడా మరొక ఆప్షన్ ఆల్టర్నేటివ్ కూడా ఉందన్నమాట సో ఫస్ట్ ఏంటంటే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్రీ పేమెంట్ అయితే చేసేసారు కదా చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వెరిఫై అవ్వడానికి 8 నుంచి 11 వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఈలోపు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట స్క్రీన్ ఇక్కడ మీ యొక్క ఈ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అక్కడ యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది చూసారు కదా ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అంటే మీ అప్లికేషను విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేయబడింది కానీ ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉంది అని అనమాట అర్థం అదేంటి బ్రో మేము ఎప్పుడో పేమెంట్ చేసాం ఇంకా అండర్ వెరిఫికేషన్ ఏంటి అని అందాం అనుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగమ్మా మొన్నే కదా ఓపెన్ చేసింది సో ఈ రోజు నుంచే వెరిఫికేషన్ స్టార్ట్ అయినాయి సో వన్ బై వన్ వెరిఫికేషన్లో ఉన్న ఆఫీసర్స్ అన్నీ చేసుకుంటూ వస్తారు కంగారేం పడొద్దు అనమాట ఏంటి బ్రో కంగారు పడొద్దు అంటావు ఇక్కడ మనకి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ మనకి 10th నుంచి ఉన్నాయి కదా ఇంకా 2 డేస్ టైం ఉంది మేము ఎలా పెట్టుకోవాలి అని అంటారా కంగారు అసలు పడకండి మేబీ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసే ఛాన్సెస్ చాలానే లేకపోలేదు చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇంకా రానుపోను అంటే మేబీ రేపు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు ఈ ఆప్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినా కూడా సేమ్ ఇందాకలాగానే మనకి ఎలా అయితే ఈ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది జస్ట్ సబ్మిట్ చేస్తే అక్కడ మీకు అన్నీ కనబడతాయి అన్నమాట అక్కడ కనుక ఒకవేళ కంగ్రాచులేషన్స్ యువర్ సర్టిఫికేట్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ ఇంక్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చిందనుకోండి అప్పుడు మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయినట్లే అనమాట సో ప్రస్తుతానికైతే మీరు ఇలా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ అందులో కనుక ఇలా వస్తే కనుక కంగారు పడకండి వెయిట్ చేయండి అండ్ అదేవిధంగా చాలామందికి రీఅప్లోడ్ అని చెప్పి మెసేజ్ వస్తుందంట రీఅప్లోడ్ అంటే ఏంటి అసలు అది ఎలా చేయాలి ఏంటనే వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతాయి అనమాట ఏంటి బ్రో నెక్స్ట్ వీడియో అంటావు మాకు ఎలా తెలిసిద్ది అని అంటారా అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ కోటి మీసా యూట్యూబ్ ఛానల్ని పక్కన ఉన్న గంటను కూడా క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోద్దా అంటారా సరిపోదు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలి.